హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ అయితే సో ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వారికి ఏంటంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఎగ్జామ్ ఇది. సో ఈ ఎగ్జామ్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే చాలా ఫార్ మోర్ బెటర్ అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ECGC అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి అయితే రావడం జరిగింది. సో నేను ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. అట్లాగే ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్, అట్లాగే ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తెస్తూ ఉంటాము. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది ECGC అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇది పక్కాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే దీంట్లో జాబ్ వస్తే కనుక వాళ్ళు కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కిందకి వెళ్తుంది అది. సో ఇదేంటంటే మనకి ఏదైతే బ్యాంక్ జాబ్స్ ఉన్నాయో సో ఆ బ్యాంక్ జాబ్స్కి సంబంధించిన ఏదైతే ప్రొఫెషనాలిటీ ఆఫీసర్స్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందో అట్లాగే ఈ దీంట్లో కూడా మనకి ప్రొఫెషనాలిటీ ఆఫీసర్స్ కింద అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే సో దీంట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ శాలరీనే ఏదైతే బ్యాంక్లో స్కేల్2 పోస్ట్ అయితే ఉంటుందో సో అంటే డైరెక్ట్ మేనేజర్ శాలరీ అనేది దీనికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కంపేరింగ్ టు బ్యాంక్ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి సో దీంట్లో వచ్చే అలవెన్సెస్, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అట్లాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, న్యూస్ పేపర్ అలవెన్స్, మీల్ కూపన్స్, ఇక రీఎంబర్స్మెంట్ ఆఫ్ మొబైల్ బిల్స్, మొబైల్ హెడ్సెట్ అండ్ బ్రీఫ్ కేస్ అలవెన్స్, ఫర్నిచర్ అలవెన్స్, ఇక హౌస్ హోల్డ్ హెల్ప్ అలవెన్స్, సో ఇవన్నీ కూడా ఈ ECGC కంపెనీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఉంటుందన్నమాట. ఓకే, చూద్దాం ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే. ఫ్రెండ్స్, వీళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది జనవరి 1వ తారీఖు నుంచి అట్లాగే జనవరి 31వ తారీఖు వరకు, సో ఈ మధ్యలో అయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వారందరూ కూడా ఈ టైంలోపే అప్లై చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా ECGC వెబ్సైట్ అనేది చాలా స్లోగా ఉందది. సో నేను ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అట్లాగే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను. దాంతోపాటుగా మీరు డైరెక్ట్గా అప్లై చేయడానికి ఏదైతే మనకి అప్లై లింక్ ఉంటుందో సో అది కూడా ఇస్తాను, మీరు డైరెక్ట్గా అప్లై చేసేసేయండి. ఇక మేజర్గా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో ఈ పోస్టులన్నిటికీ కూడా క్వాలిఫికేషన్ అడిగింది కేవలం డిగ్రీ మాత్రమే. అంటే మీరు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తే ఏదర్ ఇంజనీరింగ్లో కానీ లేకపోతే బీఏ, బీఎస్సీ, బీకామ్ ఇట్లాగా ఫినిష్ చేసిన వారందరికీ కూడా ఈ పోస్టులన్నిటికీ అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఈ ఎగ్జామ్ని 2 ఫేజెస్ కింద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేసి ఫేజ్ 1 అనమాట, అంటే టైర్ 1లో వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే రైటింగ్ అంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో క్వాలిఫై అయిన తర్వాత సో ఈ రెండింటిని కూడా బేస్ చేసుకొని వారందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో కనుక వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయగలిగితే సో ఏదైతే నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయో సో ఆ పోస్టుల ఆధారంగా వాళ్ళని కట్ ఆఫ్ మార్క్ పెట్టి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళకి ముంబైలో స్పెసిఫిక్గా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో వన్స్ మీకు రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్కి మీరు ముంబై అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టుల విషయానికి వస్తే కనుక మొత్తం మనకి 59 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఓబీసీ కేటగిరీలో ఒకటి ఉంది. సో అలాగే ఇక్కడ రిమైనింగ్ ఏవైతే మనకి ఎస్సీ కేటగిరీలో 9 పోస్టులు, అలాగే ఎస్టీ కేటగిరీలో 4 పోస్టులు, ఇక నెక్స్ట్ ఓబీసీ కేటగిరీలో 15 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5 పోస్టులు, ఇక జనరల్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే మనకి 25 పోస్టులు అనేది ఉండడం జరిగిందనమాట. సో టోటల్గా చూసుకున్నట్లయితే 59 పోస్టులు అనమాట. సో ఏంటంటే ఇది మొత్తం 59 పోస్టులుగాను మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఏదైనా సరే రిక్వైర్మెంట్ కనుక ఉంటే పోస్టులు కూడా పెంచే అవకాశం ఉందని కూడా వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే నోటిఫికేషన్లో క్లియర్గా ఇంకొక ఇచ్చిన మాట ఏంటంటే సో వీరందరికీ కూడా ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది మార్చి 14 అయితే జరుగుతుందని వీళ్ళు క్లియర్గా ఇచ్చేశారు. అట్లాగే ఇంటర్వ్యూ అనేది మీకు ఏప్రిల్ 1లో అయితే జరుగుతుంది, అట్లాగే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ అనేది మాత్రము ఏప్రిల్ 2 నెలలో అయితే ఇచ్చేస్తామని కూడా వీళ్ళు అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి సో ఏదైతే రిజర్వేషన్ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారమే ఉంటుంది ఇక్కడ కూడా. సో ఏంటంటే వీళ్ళు 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు, సో ఇదైతే జనరల్ కేటగిరీకి 30 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ అనేది ఉండాలి. ఇక రిమైనింగ్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీకి అయితే మనకి 3 ఇయర్స్ రిలాక్సేషను, అట్లాగే ఎస్సీ ఎస్టీలకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషను, ఇక రిమైనింగ్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్కి వాళ్ళకి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగిందనమాట.
ఇక ఆన్లైన్ ఎగ్జామ్ గురించి కనుక చూస్తే, సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏ ప్యాటర్న్లో ఉంటుందో మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి మొత్తం 5 పార్ట్స్ కింద ఇచ్చారనమాట. అంటే ఒకప్పుడు ఏదైతే ఐబీపీఎస్ ఎగ్జామ్ ఉందో సో అదేవిధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో రీజనింగ్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ అనేది ఇస్తారు 50 మార్క్స్కి. ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక జనరల్ అవేర్నెస్ నుంచి కూడా మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. ఫ్రెండ్స్ టోటల్గా మనకి 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి కేవలం 2 క్వశ్చన్సే రాయడానికి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అది ఏంటంటే ఒకటి ఎస్ఐ రైటింగ్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్ మనం రాయాలి. అట్లాగే ప్రెసిస్ రైటింగ్లో కూడా వీళ్ళు 2 క్వశ్చన్స్ ఇస్తే మనం ఒక క్వశ్చన్ రాయాలన్నమాట. సో ఈచ్ క్వశ్చన్కి మనకి 20 మార్క్స్ లెక్కన 2 క్వశ్చన్స్ మనం రాసేస్తే 40 మార్క్స్ ఇస్తారనమాట. సో దీనికి కూడా 40 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే, సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారో సో వారికి వైజాగ్ని ఎగ్జామ్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. ఇక అలాగే ఎవరైతే తెలంగాణ నుంచి ఉన్నారో సో వారికి హైదరాబాద్ది ఎగ్జామ్ సెంటర్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయాన్ని కనుక వస్తే, సో ఎగ్జామినేషన్ ఫీజు అనేది జనరల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 700 రూపీస్ అనేది పెట్టడం జరిగింది. ఇక రిమైనింగ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ ఉన్నారో సో వారికైతే 125 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి అయితే. సో మనకి ఈసీజీసీ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో పోస్టులు అనేది మనకు తక్కువ ఉన్నప్పటికీ కూడా సో ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతారో సో వారికి ఏంటంటే డెఫినెట్గా ఇది ఒక బెటర్ చాయిస్ అవుతుంది. సో వాళ్ళు కనుక గెట్ ఇన్ అయితే, సో దీని గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అట్లాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల ద్వారా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.